राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी विभिन्न प्रतिभावंतुलु वयोवृद्धुलु प्रभुत्व कार्यालयाल चुट्टू तिरगकुंडा अर्हत गलवारु प्रभुत्व पथकालु पोंदडानिके वालंटीर् व्यवस्थ तीसुकोच्चारनि पार्लमेंट सभ्युडिगा काकमुंदु मुख्यमंत्री विभिन्न प्रतिभावंतुलु इब्बंदुलु पडुतुन्नारनि स्पेशल आफीसर्गा नियमिंचि अवसरालनु गुर्तिंचे गोप्प बाध्यत अप्पजेप्पारनि तिरुपति पार्लमेंट सभ्युलु डाक्टर गुरुमूर्ति अन्नारु। స్థానిక యూత్ హాస్టల్ నందు భారత ప్రభుత్వ నిధులు ఎంపీ నిధులు రాష్ట్ర ప్రభుత్వ విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ ఆలింకో కాన్ఫర్ వారు సంయుక్త కలిసి ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ సభ్యులు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కళ్యాణ్ చక్రవర్తి తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష సత్యవాడ శ్రీకాళహస్తి శాసనసభ్యులు ఆదిమూలం బియ్యపు మధుసూదన రెడ్డి అతిథులుగా పాల్గొని 96,98,000 విలువగల ఉపకరణాలు పంపిణీ చేపట్టారు। ఎంపీ మాట్లాడుతూ స్పెషల్ ఆఫీసర్గా నియమించి అప్పచెప్పిన బాధ్యతపై నివేదిక అందించానని నేడు ఎంపీగా విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణ పంపిణీ నా చేతుల మీదుగా జరగడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు। తిరుపతి దివాంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అప్పటి ఎంపీ నిధులతో మంజూరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నేడు మీరు లబ్ధి పొందడం ఆనందంగా ఉందని అన్నారు। రాష్ట్ర ప్రభుత్వం ఫంక్షన్స్ మంజూరు 4% ప్రభుత్వం ప్రైవేట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ పరిశ్రమల్లో రాయితీ కల్పిస్తున్నదని మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలని అన్నారు। మెదడు మాత్రమే పనిచేసే హాకిన్స్ విజ్ఞానం మన రాష్ట్రంలో చల్ల శ్రీకాంత్ ఇండస్ట్రియలిస్ట్ మయూరి నాట్యంలో వంటి వ్యక్తుల స్ఫూర్తిగా మనం ఎదగాలని అన్నారు। ఏకైక కారణం ఎవరు అంటే మన డాక్టర్ గురుమూర్తి సార్, ఎందుకంటే వారే మాకు పిలిచి ఈ రకంగా చేయాలండి మన దివ్యాంగులకు చేయాలని చెప్పి వాళ్ళు మాకు ప్రోత్సహించి అన్ని రకాలుగా అండదండలు అందించి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మాకు ఇక్కడ చేసే విధంగా వారు మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేశారు। నిజంగానండి నేను బై హార్ట్ చెప్తున్నాను, వారు లాంటి నాయకులు ఇంకా మనకి సారే కాకుండా అలాంటి నాయకులు ఇంకా ఇంకా వస్తే ఈ దివ్యాంగులకి తర్వాత సమాజానికి ఉపయోగపడేటప్పుడు చాలా సందర్భాల్లో ఆనాడు రాష్ట్ర సంస్థ కూడా వాళ్ళ దగ్గర కొన్ని ఇలాంటి రీసెక్స్ చూపించి 3 చక్రాలండి। ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సహకారంతో మన గౌరవ పెద్దలు పార్లమెంట్ సభ్యుల సహకారంతో మనందరి కృషి వల్ల ఇది ఒక ప్రాజెక్ట్, ఈ మంచి ప్రాజెక్ట్ ఇది భవిష్యత్తు ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంతంలో అందరూ కూడా నడవడానికి శక్తి లేనప్పుడు పశ్చిమ కూర్చు ఇతర ఇబ్బంది పడు కొన్ని కారణాల వల్ల పుట్టుతో దివంగులయ్యి వయోవృద్ధులైన వారికి ఇలాంటి పరికరాలు అవయవాలు కరెక్ట్గా ఉన్నా కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి, వాటికి కూడా ఎన్నో రిజర్వేషన్లు చట్టాలు ఇట్లా అన్ని సౌలభ్యాలు ఉంటాయి, కానీ కుటుంబతో కానీ అలాగే యాక్సిడెంట్ ద్వారా కానీ ఏదో ఒక అవయవం లోపం వచ్చినప్పుడు ఈ వికలాంగులు ఎదుర్కొనే సమస్యలు చాలా ఉంటాయి। వాళ్ళకి మనోధైర్యాన్ని ఇస్తూ మన రాజ్యాంగం కానీ మన ప్రజాప్రతినిధులు కానీ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురావడం మనం ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నాం। అందులో భాగంగానే ఇవాళ కూడా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి దివ్యాంగులకు తమ వంతు సహాయం చేస్తున్న సంస్థలకు కానీ ప్రభుత్వం కానీ మనం ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి। అందరికీ కూడా పెన్షన్లు అందజేస్తున్నారు, ప్రతి వ్యక్తికి కూడా సదరణ క్యాంపు ద్వారా వాళ్ళ వికలత్వం ఎంత ఉంది అన్న సర్టిఫికెట్ కూడా ఇవ్వడం, ఆ సర్టిఫికెట్ ద్వారా వాళ్ళు అనేక సంక్షేమ పథకాలు అర్హత సాధిస్తూ ఉన్నారు। ఇంకా రేషన్ కార్డు ఇవ్వడం, ఇళ్ళు ఇవ్వడం, ప్రతిది కూడా ఏ స్కీమ్లో కూడా వారికి ఎటువంటి అన్యాయం జరగకుండా అన్నింటిలో కూడా వారికి ప్రాధాన్యత ఇస్తూ ఎక్కువ ఆ కార్యదీక్ష పట్టుదల ఆ మెంటల్ ఎబిలిటీ ఎక్కువ ఉంటుంది, దాంట్లో వాళ్ళు స్వయం శక్తితో ప్రకాశిస్తూ వర్ధలేకి వస్తూ వారికి గవర్నమెంట్ తరఫున కావాల్సిన ప్రోత్సాహాలన్నీ కూడా అందిస్తూ ఉంది। ముఖ్యంగా ఇది మన ఏడి గారు దీని ఈ పథకం ఈ స్కీమ్ కింద అక్కడ ఫస్ట్ ట్రస్ట్ది, ఎందుకంటే సేవ అక్కడి నుంచి స్టార్ట్ అయింది, అక్కడి నుంచి స్టార్ట్ అయి రాష్ట్రం అంతా తిరిగి ఎక్కడ పేదోళ్ళు ఎక్కడైతే 3 చక్రాల పని లేదో చేతులకి ఏమేమి అవసరమో వికలాంగులందరికీ అది కూడా ప్రతి ఒక్కరికి ఏం కావాలన్నా కూడా రాష్ట్రం అంతా కూడా సప్లై చేసాం, రాష్ట్రం అంతా కూడా ఇచ్చిన
అందుకే టీవీ ఉంటే నాది 16 సంవత్సరాల నా జర్నీ అంతా కూడా మీతో ముడిపడి ఉంటుంది ఈ రోజుతో స్టార్ట్ అయింది కాదు నాకైతే కాబట్టి అలా స్టార్ట్ అయ్యి సేవా భావం నుంచి మళ్ళీ రాజకీయంగా రాజకీయం నుంచి ఈ రోజు ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వాదంతో ఈ రోజు స్టేజ్ ఎక్కి మీ ముందు మాట్లాడుతున్నాం చాలా సంతోషం అనిపిస్తుంది